హైదరాబాద్ నుంచి పట్టమ్మ వాళ్ళు మాట్లాడతారు. అమ్మ నమస్కారం. హలో, నమస్కారం అండి. మాట్లాడండి. అసలు ఈ పద్ధతి అన్నది మనకు పెద్దవాళ్ళు కూడా చెబుతారు, పండిత పుత్ర పరమశుంఠ అని. అవును. ఇప్పుడు ఐఐటి తెలివితేటల కోసం అని పెడితే ఏ శుంఠ లాంటి వాడు పుట్టాడు అనుకోండి, ఏం చేయగలుగుతారండి? జీన్స్ అటే రావాలని లేదు. ఇటు తల్లివి రావచ్చు, మేనమామలు రావచ్చు, తాతలివి కావచ్చు, ఏదన్నా రావచ్చు మనకి. అసలు ఇటు ఈ విపరీత పోకడలు వెళ్ళడం కన్నా ఇప్పుడు ప్రపంచంలో కూడా బయట కూడా చాలా చూస్తున్నాం, ఈ పెద్ద పెద్ద వాళ్ళ డాక్టర్ల పిల్లలకి మెంటలీ హ్యాండిక్యాప్ ఇలాంటివి కూడా ఉంటున్నారు. ప్రతి తెలివి ఉన్న చోట తెలివి ఉన్న వాళ్లే పుట్టాలని ఎక్కడా లేదు. అందువల్ల ఏంటంటే ఇన్ని అనాథలు ఉంటున్నారు ఇంతమంది ప్రపంచంలో, సొసైటీలో చెప్పినట్టు మంచి సంస్కారంగా పెంచుకోవడం మంచిది. అవునమ్మా, మీరు చెప్పినట్లు దత్తత తీసుకోవాలి, మంచి అనాథలు అని అంటున్నారు. అదే విషయం ప్రకారం చూసినా మీకే ఇంకొక పాయింట్ యాడ్ చేసేది డాక్టర్ గారు, అనేక అనాథ శరణాలయాల నుంచి వాళ్ళు ఎవరో తెలియని పసిపిల్లల్ని చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు. ఫారినర్స్ వచ్చి అడాప్ట్ చేసుకునే సందర్భాలు ఉన్నాయి. ఎక్కడో గుంటూరు జిల్లాలో ఒక పల్లెలో ఎవరో ఒక అనాథ ఉంటుంది, ఆమెని మిషనరీస్ ద్వారా తీసుకెళ్లి ఎవరో అడాప్ట్ చేసుకుంటారు ఫారినర్స్. సో యుఎస్లో పెద్ద కోటీశ్వరులు అవుతారు వాళ్ళు. ఆ పెంచుకున్న పిల్ల కూడా బిలియనీర్ అవుతుంది, ట్రిలియనీర్ అవుతుంది, పెద్ద 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 చదువులు చదవచ్చు, డాక్టర్స్ కావచ్చు, చాలా పొజిషన్లో ఉంటుంది. కానీ జెనెటికల్గా చూస్తే తెలివి అనేది లేదు కదా, ఆ పెంపకాన్ని బట్టి పెరిగిన వాతావరణం ఎవరు ఇవ్వలేరు. అలాంటి అమ్మాయిలు ఎంతో మంది మళ్ళీ వచ్చి నేచురల్ ఫాదర్ నేచురల్ మదర్ కోసం వెతుక్కుంటూ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవునండి. కానీ వాళ్ళు మేధావులు అయ్యారు. ఇంకొకటి అండి, హలో చెప్పండి అమ్మా. ఇలాంటి అనాథల్లో కూడా మనకి దొరికే వాళ్ళల్లో ఏ ఐఐటి వాళ్ళు మోసం చేసి పిల్లల్ని కన్నవాళ్ళు కూడా ఉంటున్నారు. ఇప్పుడు ఈ ఐఐటి వాళ్ళని అంటున్నారు, ఆ తండ్రిలో తెలియదు వీళ్ళకి కనే వాళ్ళకి కూడా. ఎక్కడైనా ఒకటే కదండి, ఈ పిల్ల అయితే ఏమిటి, వచ్చే అనాథ ఆశ్రమం నుంచి తీసుకున్న పిల్ల ఎవరైనా ఒకటే, తండ్రిలో మనం తెలియకుండానే పెంచుతున్నాం. పెంచిన వాతావరణము చదువుకునే అవకాశాలు వాటిని బట్టి వాళ్ళ తెలివితేటలు కూడా పెరుగుతాయి, సంస్కారం పెంపకాన్ని బట్టి. లేదంటే ఐన్స్టీన్ తండ్రి ఐన్స్టీన్ అంత ఎందుకు కాలేదు, గాంధీ తండ్రి గాంధీ అంత ఎందుకు కాలేదు. కానీ ఇక్కడ మరియు వాతావరణము అవకాశాలను బట్టి అడాప్షన్ ని తీసుకొచ్చి మిక్స్ చేయకూడదండి. ఇక్కడ అడాప్షన్ కి వెళ్ళాలా, డోనర్ స్పర్మ్ కి వెళ్ళాలా, ఇది ఆ కపుల్ యొక్క వ్యక్తిగత డెసిషన్ అండి. కొంతమంది ఏంటంటే అడాప్షన్ కి ఓపెన్ గా ఉండరు. అది ఎందుకు అంటే అది వాళ్ళ వ్యక్తిగత విషయం అండి. ఎవరు డోనర్కి కూడా సంబంధం లేని పిల్లాడు బయటవాడు అడాప్షన్ అయితే ఈ ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ ద్వారా అయితే ఎవరో ఒకరు కపుల్లో ఎవరో ఒకరికి నేచురల్ మదర్ ఆర్ నేచురల్ ఫాదర్ ఉంటారు అనేది వాళ్ళ ఉద్దేశం. అండ్ వాళ్లే ప్రెగ్నెంట్ అయ్యి కంటారు కాబట్టి వాళ్ళకు సొసైటీలో ఎక్కువ క్వశ్చనింగ్ అది ఉండదు కాబట్టి వాళ్ళు ఈ మధ్య కాలంలో కొంచెం డోనర్ స్పర్మ్ కి కానీ డోనర్ ఎగ్స్ కానీ వాళ్ళు ఓపెన్ అవుతున్నారు. ఇంకొక అంశం డాక్టర్ గారు, ఇప్పుడు మనం స్పర్మ్ గురించి మాట్లాడుకున్నప్పటి వరకు కృత్రిమ గర్భధారణ అనే విషయంలో వీర్యదాతల గురించి మాట్లాడుకున్నాం. సో వీర్యదాతలు ఎవరు అని అడిగితే మీరు చెప్పారు, ఎవరైనా కానీ సోషల్ సర్వీస్ మోటోతో వచ్చి స్పామ్ ఇస్తారు. సో సోషల్ సర్వీస్ దాంతో ఒకటి ఇవ్వచ్చు, రెండు డబ్బుల కోసం కూడా ఇవ్వచ్చు. అవునండి, స్టూడెంట్స్ డబ్బుల కోసం ఇవ్వచ్చు. అవును. సో వాడ ఫాదరు వాడి ఫోర్ ఫాదరు మూడు తరాలుగా జీన్స్ జెనెటికల్ గా మూడో తరం కూడా రావచ్చు అని అంటారు కదా. అవునండి. సో జెనెటికల్ గా వాళ్ళ ఫాదర్ ఎవరో వాళ్ళ ముత్తాత ఎవరో మనకు తెలియదు. అవునండి. వీడు ఐఐటి చదువు ఉండొచ్చు, ఏదో సందర్భంలో అవకాశాలు ఉండి వాళ్ళ తాత ముత్తాతలకు ఏమైనా వ్యాధులు ఉండొచ్చు, చెప్పలేం కదా. అందుకే చదువు తెలివితేటలు అనేవి మాత్రం వారసత్వంగా వచ్చి తీరుతాయన్న పెంచిన వాతావరణాన్ని బట్టి కూడా తెలివితేటలు పెరగచ్చు. అంటే ఒకటి వ్యాధులు అంటారా, ఓకే, దానికి ఒక పద్ధతి ఉంది. వీళ్ళ పర్సెప్షన్ లో ఎంతసేపు కూడా మగవాళ్ళని బేస్ చేసుకుని మాట్లాడుతున్నాం. యా, ఒకప్పుడు ఆడవాళ్ళ ఇదే ఎక్కువగా ఉండి వాళ్ళ వీర్యంలోనే బలం ఎక్కువ ఉండి, అంటే వాళ్ళ యొక్క అండంలో బలం ఉండి ఎక్స్ లో వాళ్ళ యొక్క మేనమామల పోలిక అంటే ఏంటి, ఆ వాళ్ళ బ్రదర్స్ అంటే ఈ పుట్టబోయే వాళ్ళకి మేనమామ అవుతాడు. ఆ క్యారెక్టర్ చాలా చూశాను నేను. దాని గురించి మనం మాట్లాడే ముందు, ఎందుకంటే ఇప్పటి వరకు స్పామ్ గురించి మాట్లాడు, ఎగ్ గురించి మాట్లాడాల్సిన పరిస్థితి కూడా ఉంది, ఎగ్ బ్యాంక్స్. సో దాని గురించి మాట్లాడే ముందు హైదరాబాద్ నుంచి దేవిక మాట్లాడతారు. దేవిక గారు నమస్కారం. దేవిక గారు నమస్కారం. ఓకే, కాల్ కట్టండి. ఇప్పుడు అట్లా డబ్బు కోసం స్పామ్ దానం చేసేవాళ్ళు ఉన్నారు. ఓకే, స్పామ్ డొనేట్ చేసే ప్రాసెస్ చాలా ఈజీ కదా. అవునండి. దాన్ని ప్రిజర్వ్ చేసేది కూడా చాలా ఈజీ బ్యాంక్స్. అవునండి. సపోజ్ ఇప్పుడు ఫిమేల్ ఇన్ఫెర్టిలిటీ ఉందనుకోండి. అవునండి. సో భార్యకి సంబంధించి అండంలో ప్రాబ్లమ్స్ ఉంటే ఎగ్ బ్యాంక్కి వెళ్ళాలి. అవునండి. తల్లి లక్షణాలు కూడా వస్తాయి కాబట్టి ఆ ఎగ్ కూడా ఐఐటి చదివిన అందంగా ఉన్న ఇన్నడుగులు ఉన్న
పొడవు జడున్నా ఏవో వాళ్ళు రిక్వైర్మెంట్స్ ఇస్తారు. అవునండి. ఇచ్చి ఆ ఎగ్ కావాలంటారు. అవునండి. ఆ ఎగ్ డొనేట్ చేసేవాళ్ళు ఇప్పుడు స్పామ్ డొనేట్ చేసేవాళ్ళు చాలా ఈజీయెస్ట్ థింగ్ కదా. అవునండి. ఎగ్ స్పామ్ బ్యాంక్ వెళ్తారు, ఈజీగా స్పామ్ ఇస్తారు. ఎగ్ బ్యాంక్ కూడా మీరు ఎగ్ని అలాగే ఈజీగా తీయచ్చా, ఈజీగా ప్రిజర్వ్ చేయొచ్చా? ఈజీగా అంటే అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయండి. మనకు ఎగ్ డోనర్ ప్రోగ్రామ్కి వెళ్తే ఖచ్చితంగా ఐవీఎఫ్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారానే మనం గర్భధారణ చేయాల్సి ఉంటుందండి. ఇప్పుడు మనం స్పర్మ్ డోనర్ స్పర్మ్ని వాడుకుంటే మనం ఐయుఐ అంటే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అంటే ఈ వీర్యాన్ని తీసుకొని డైరెక్ట్గా గర్భసంచిలో అండం బయటికి వచ్చిన రోజు గర్భసంచిలో పెట్టడం జరుగుతుంది. అది చాలా సింపుల్ ప్రొసీజర్, అనస్థీసియా లాంటిది ఏది అవసరం ఉండదు దానికి. అండ్ ఖర్చు పరంగా చూసుకున్నా అది చాలా తక్కువ దీంట్లో అవుతుందండి. అదే ఎగ్ డొనేషన్ ప్రోగ్రామ్కి మనం వెళ్తే మటుకు ఖచ్చితంగా ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారానే మనం ప్రెగ్నెన్సీ చేయాలి. సో ఐవీఎఫ్ చేయాలి, టెస్ట్ ట్యూబ్ బేబీ చేయాలి అంటే ఆ యొక్క ఎగ్ డోనర్కి కనీసం ఒక 8-10 ఇంజెక్షన్స్, హార్మోన్ ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అనెస్థీసియా ఇచ్చి ఈ అండాలను బయటికి తీసుకుని మనం కృత్రిమ పద్ధతి ద్వారా అండాన్ని వీర్యాన్ని కలిపి పాపని బయట ఏర్పరిచి తర్వాత గర్భసంచిలో పెట్టడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ మొత్తం చూసుకుంటే ఒకటి టైం పడుతుంది, రెండు డొనేట్ చేసే ఆ యొక్క మహిళ కొంచెం పెయిన్, స్ట్రెస్ అదంతా ఉంటుంది. ఇంజెక్షన్స్ 8-10 ఉంటాయి. సో దానివల్ల ఎగ్ డొనేషన్కి వాళ్ళు తొందరగా ముందుకు రారు. సో అది కష్టం. అది కష్టం అండి అక్కడ. సో అన్ని లక్షణాలు ఉన్న వాళ్ళు ఎగ్ డొనేట్ చేయాలి అంటే వాళ్ళు ఇదికి రాకపోవచ్చు. రాకపోవచ్చు. అండ్ ఏదో డబ్బుల కోసం మనం అనేక చూస్తున్నప్పుడు తల్లుల్ని అద్దె తల్లులు అని చెప్పి నిరుపేదలు ఒప్పుకోవడం. అవునండి. అక్కడ యూజువలీ ఏంటంటే అలాంటి సరగేటివ్ మదర్స్, గుజరాత్ స్టేట్ తీసుకోండి, ఎక్కువగా ఈ వ్యాపారం బాగా జరుగుతుందండి గుజరాత్. సో ఇక్కడ కూడా మహిళల పట్ల వివక్ష ఏ రకంగా చూసుకున్నా. రాజేష్ మాట్లాడతారు చిత్తూరు నుంచి. రాజేష్ గారు, రాజేష్ గారు. సార్ వెరీ గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్. చెప్పండి. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని రియల్ గా అప్రిషియేట్ చేయాలి సార్, ఒక మంచి టాపిక్ తీసుకున్నారు. అండ్ డాక్టర్ గారు ఒక మాట అన్నారు, బట్ మనం నేను యాక్చువల్ గా బైపీసీ చేశాను సార్. ఇప్పుడు స్పెర్మ్స్ మనకు తెలిసి XY ఉంటుంది. ఇప్పుడు మనకు బాయే కావాలి అని అనుకుంటే, అబ్బాయి కావాలి అనుకుంటే దే కెన్ సార్, డాక్టర్స్ వాళ్ళు చేయొచ్చు. మనీకి ఏది సార్ అమ్ముడు పోకుండా ఉంది సార్ ఈ రాజ్యంలో? ఎస్, యు ఆర్ రైట్. మనీకి ప్రతి ఒక్కటి అమ్ముడు పోతుంది. అసలు వచ్చే వాళ్ళు మెజారిటీ ఆఫ్ ద పీపుల్స్, మీరు ఒక మాట అన్నారు బాయే కావాలి అనుకుంటే అలా వచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారని అనేసి. అప్పుడు ఇంకా ఇలాంటివన్నీ ప్రోత్సహిస్తే మనకు భ్రూణహత్యలు, ఇంకా రియల్ గా భ్రూణహత్య ఎందుకు వస్తుంది కదా సార్? వచ్చే వాళ్ళు మెజారిటీ ఆఫ్ ద పీపుల్స్ మాకు అమ్మాయి కావాలి అంటారు, అబ్బాయి కావాలంటే మాక్సిమం పీపుల్స్ వస్తారు. ఇంత మా ఊర్లో కూడా ఒక ఆయన చేసుకున్నారు కానీ సేమ్, ఆయన కూడా అబ్బాయి అని అనమాట. యా, ఇన్ని లక్షణాలు కావాలని అడిగిన వాళ్ళు అబ్బాయి కావాలని ఎందుకు అడగరు? భ్రూణహత్యలు జరుగుతున్న ఈ సమాజంలో అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయి కూడా అండి. వాళ్ళు వచ్చి ఖచ్చితంగా చెప్తారు మీకు, ఇది మాకు ఖచ్చితంగా ఇదే సెక్స్, అమ్మాయే కావాలి అబ్బాయే కావాలి, మీరు ఇది చేస్తే మీకు ఇంత డబ్బు ఇవ్వడం జరుగుతుంది. కానీ అలాంటిది ఏది యూజువలీ ప్రోత్సహించండి. వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు అని మనకు తెలియగానే ఇది గవర్నమెంట్ ప్రకారం మనం చేయలేము, చేయకూడదు అని దాన్ని అక్కడికి ఆపేస్తామండి. వాళ్ళని ఇంకా ఫ్యూచర్ డిస్కషన్లోకి తీసుకువెళ్ళము. అండ్ ఇండియాలో ఆ టెక్నాలజీ ఏది లేదండి. సెక్సింగ్ ఆఫ్ ది స్పర్మ్స్ చేయడానికి ఒక పర్టికులర్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ కావాలి. అదేది ఇప్పటివరకు ఇండియాలో తీసుకొని రావడం జరగలేదండి.